చూడండి పెళ్ళి అంటే మీరు తలపై మోసే ఒక వస్తువు కాదు కానీ చాలామంది అదే చేస్తూ అనుకోండి అది ఒక ఏర్పాటంతే అది సామాజికంగా మీకున్న మీకున్న అవసరాలను తీర్చుకోవడానికి చేసుకునే ఒక సదుపాయమే ఒక మనిషికి ఎన్నో అవసరాలుంటాయి శారీరక మానసిక భావోద్వేగ ఆర్థిక సామాజిక ఎన్నో అవసరాలుంటాయి ఈ అవసరాలన్నిటినీ గౌరవప్రదంగా తీర్చుకోవడానికి మనం ఒక ఉపాయం కనుక్కున్నాం అదే పెళ్ళి అప్పుడు ఒక పరిధిలో ఈ అవసరాలన్నీ తీరితే మనుషులు అన్ని చోట్లా చేరి శాంతిని భగ్నం చేయాలని చూడరు ఇదొక విధానం దానివల్ల ఒక పద్ధతిలో నిర్వహించుకోవడానికి సహాయపడుతుంది ఇప్పుడు మీరు దీన్ని స్వర్గానికి ముడిపెడితే సంబడి టోల్ యూ మ్యారేజ్ మేడ్ ఇన్ హెవెన్ ఓన్లీ ద అన్మ్యారీడ్ వన్స్ థింక్ సో ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య విషయం సరేనా ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది అంతర్ముఖంలోకి చూసే ప్రక్రియ నేను ఇంకొకరితో కలిసి నా లోపలికి చూడగలనా పెళ్లి అనేది మీ జీవితంలో కొన్ని అంశాలను తీర్చుకునేందుకు చేసుకుంటున్న ఒక ఏర్పాటు ఈ విషయాన్ని కలగా చేసుకుని ఆధ్యాత్మిక మార్గంలో మనం కలిసి అనే అపోహలు మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం అంటే అది మీరు ప్రయాణించే మార్గం కాదు మీరు వెల్లంగిరి కొండకు వెళ్ళడానికి కాదు కలిసి చేతిలో చేతులు వేసుకొని నడవడానికి మీరు వెల్లంగిరి కొండకు వెళ్ళాలన్నా అలా నడవకండి అది చాలా ఇరుకైన మార్గం అరణ్యంలోకి నడవడానికి అది సరైన మార్గం కాదు మీరు పార్కులో కావాలనుకుంటే చేతిలో చేయేసి నడవచ్చు మీరు కలిసి షాపింగ్కి వెళ్ళొచ్చు సినిమాకి కూడా కలిసి వెళ్ళొచ్చు కానీ అంతరంగంలోకి చేతిలో చేయేసి వెళ్ళలేరు ఇప్పుడు ఇలా అన్నానంటే దాని అర్థం పెళ్లైన వాళ్ళు మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి ఎవరికైనా పెళ్లైందంటే వాళ్ళు జీవితంలో కలిగే అవసరాలకు ఒక ఏర్పాటుని అధికారికంగా చేసుకున్నారని అర్థం ఇందులో శారీరక మానసిక ఆర్థిక మరెన్నో రకాల అవసరాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ మీరు చేసుకున్నవే కాబట్టి వాటిని మీరు హుందాగా నిర్వహించుకుంటే మీరు అంతరంగంలోకి చూసుకోవడానికి సమయం దొరుకుతుంది అలా కాకుండా ఆ ఏర్పాట్లలోనే కూరుకుపోతే ఇక మీలోకి మీరు చూసుకోవడానికి ఆస్కారం ఉండదు అంటే మీరు ఒంటరి వారైతే అది అనుకోకండి ఒంటరిగా ఉంటే ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు మీ సమయం జీవితం అన్నీ ఒకరి కోసం వెతకడంలోనే గడిచిపోతుంది దానివల్ల కూడా ఏ ఉపయోగం లేదు మీరు గనుక మీ కోరికలు మీ ఆశలు మీ అవసరాలు గనుక పెళ్లి చేసుకోవడం వల్ల తీరతాయని అనుకుంటే సరే చేసుకోండి కానీ దాన్ని స్వర్గంతో ముడిపెట్టకండి స్వర్గంలో జరిగేది కాదది నన్ను నమ్మండి ఇక స్వర్గమే అన్ని తప్పులు చేస్తూ ఉంటే మనం కొన్ని విషయాల గురించి ఇంకా లోతుగా ఆలోచించవలసిందే కాబట్టి అవును మన భారతదేశంలో స్వర్గాన్ని మనం తప్పుబట్టం మన లెక్కలు మనకు ఉంటాయి కదా ఆకాశం నక్షత్రాలు గ్రహాల గురించి మన లెక్కలు మనవే పెళ్ళికి మనం నక్షత్రాలు పొంతను చూసేస్తాం ఎందుకంటే ఒకదాంతో మరొకటి కొట్టుకోలేవు కాబట్టి కానీ ఇద్దరు వ్యక్తుల్ని మ్యాచ్ చేయాలంటే మాత్రం ఎవ్వరూ చేయలేం కదా వాళ్ళు తెలివైన వారుగా ఉండాలి వాళ్ళిద్దరికీ వివేకం ఉంటే ఈ విషయాన్ని తెలుసుకుని సర్దుకుంటారు తప్ప ఎవ్వరు వీళ్ళని మార్చలేరు పూజారులు కృషి చేశారు దేవుళ్ళు దయ్యాలు అందరూ ప్రయత్నించారు అయినా సరే అది పొస్సగలేదు అది పనిచేయలేదు కానీ ఇద్దరు పరిణితి కలిగిన వ్యక్తులు నిర్వహించుకోగలరు ఇద్దరూ అర్థం చేసుకుంటే ఈ ఏర్పాటులోని పరిమితులు దాని అవకాశాలు బేరీజు వేసుకుని విచేతనతో ఉంటే చక్కగా నిర్వహించుకోగలరు దాని స్వర్గానికి చేరిస్తే అది ఖచ్చితంగా కుప్పకూలిపోవడం మీరే చూస్తారు కాబట్టి మీ పెళ్లికి ఆధ్యాత్మికతకి ఏ సంబంధం లేదు ఎందుకంటే మీ ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది లోపలి ప్రయాణం కాని దీంట్లో ఒక పార్శ్వం ఏంటంటే ఒంటరిగా నడిస్తే మనుషులు తడబడచ్చు నిజానికి ఇదే ప్రశ్నని గౌతము బుద్ధుణ్ణి అడగడం జరిగింది ఒంటరిగా నడవడం మేలా లేక కలిసి చేసే ప్రయాణం మేలా అని దానికి గౌతముడు ఇలా అన్నాడట ఒక మూర్ఖుడితో నడవడం కంటే ఒంటరిగా నడవడం మంచిది అలా అన్నది గౌతముడు నేను కాదు గౌతముడి నమ్మకం ఏంటంటే ఒక మూర్ఖుడే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడని అది ఆయనన్నారు నేను కాదు